టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోయిన్పల్లి మండలం కుదురుపాక గ్రామానికి చెందిన జోగినపల్లి రవీంద్రరావు జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా గ్రామంలోని పలు ప్రదేశాల్లో మొక్కలు నాటారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన రోజు నుంచి ఉద్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉండి రాష్ట్ర సాధన చేసిన అనంతరం ఆయన పోషిస్తున్న పాత్ర ఎంతో ఉంది. చొప్పతండి నియోజకవర్గ అభివృద్ధిలో రవీంద్రరావు చేసిన కృషి మరవలేందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ ఉమాకొండయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లచ్చిరెడ్డి, వైఎస్ ఎంపీపీ నాగయ్య, డైరెక్టర్ మల్లేశం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుదురుపాక మొద్దుబిడ్డ రాష్ట్ర నాయకులు మా గురువు గారైన శ్రీ జోగినపల్లి రవీంద్రరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి ఇంట్లో కేక్ కట్ చేసి వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసినాము. అలాగే కుదురుపాక గ్రామంలో క్రీడా ప్రాంగణంలో ఒక 100 మొక్కలు నాటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా వర్ధిల్లాలని మరియు బోయిన్పల్లి మండలానికి వెన్నుదండగా ఉండి బోయిన్పల్లి మండలాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నందుకు మరియు మా ప్రజాప్రతినిధులకు బోయిన్పల్లి ప్రజలకు అందరికీ ఇలాగే చెదోడు వాదోడుగా ఉండి అభివృద్ధి పథకంలో నడిపేందుకు వారి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన గౌరవనీయమైన పెద్దలు పూజ్యులు కుదురుపాక ముద్దుబిడ్డ మా గురువు జోగినపల్లి రవీంద్రరావు గారి జన్మదినము. మా తరపు నుంచి బోయిన్పల్లి మండల ప్రజాప్రతినిధుల నుంచి ప్రజల తరపు నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కుదురుపాక క్రీడా ప్రాంగణంలో మొక్కలు నాటడం, అదేవిధంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేసి ఘనంగా మన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. వారి మార్గదర్శకంలోనే మేమందరం బోయిన్పల్లి ప్రజాప్రతినిధులందరం వారి వెన్నంటి ఉండి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం. మరి వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి మరి బోయిన్పల్లి మండలానికి ఇంకా అనలేని సేవలు అందించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.